గ్రామాలకు సాగునీటి కొరకు మేము కూర్చున్నాం అని చెప్తున్నారు నిన్న మిత్రులు. 7 గ్రామాలు సాగునీటి కావాలని అక్కడున్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జడ్పీటీసీ గారు కానీ, సర్పంచ్ గారు కానీ, ఎంపీపీ గారు కానీ పలు సందర్భాలలో ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ మనకి ఇది ఖచ్చితంగా వేరే పని లేదు, వేరే దాస లేదు, మాకు ఈ నీరు ముఖ్యం, సాగునీరు తాగునీరుకు ఇబ్బంది అవుతుందని మేము ప్రభుత్వానికి శాసనసభ్యుల ద్వారా తీసుకుపోవడం జరుగుతుంది. ఈ దీంతో పాటు మా కూడూరుకు సంబంధించి రాయకుంట సమస్య కూడా ఉన్నది. ఎందుకంటే అక్కడ D1 D4 అట అయితే మాకు కూడా దొంగలంబర్ కాడ కటింగ్ అయితే మాకు కూడా సాగునీటి సమస్య ఉంది. వీళ్ళకి ఏదో పట్టి ఉన్నట్టు, మాకేమో పట్టి లేనట్టు కావాలని ఒక్కరిద్దరు రెచ్చగొట్టి ముందు తీసుకుపోతాం. నిజంగా చెప్తున్నా అంటే ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు, ఎంపీ బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంటు సభ్యుడు కానీ లేకుంటే శాసనసభ్యుడు కానీ ప్రజల అభివృద్ధి పరంగా కలిసిపోతాం. మొన్న మిత్రులకు ఒకటే పార్టీ పక్షాన చెప్తా ఉన్నా, మీరు ఈ కార్యక్రమాలు ఎప్పుడు చేసినట్టయితే మీ పార్లమెంట్ సభ్యుడు కూడా పడివాల మండలంకు ఎప్పుడో ఒకసారి వస్తాడు. అచ్చా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులను జాతీయ కాళేశ్వరానికి తీసుకురాలేదని మేము కూడా 4-5 రెడ్డే కారణమై కడ్డం అంటే ఇది పరిష్కారం అవుతుందా? దయచేసి చెప్తున్న ఇట్లాంటి పిల్ల చేష్టలు ఇంకోసారి ఏద్దని ఒకటి విజ్ఞప్తి చెప్తా ఉన్నా. దానిలో భాగంగానే తిమ్మదరోపేట గ్రామ పంచాయతీకి తెలంగాణ రాష్ట్ర పంటల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సంక్షేమ శాఖ మంత్రులు కొప్పల ఈశ్వర్ గారు, స్థానిక శాసనసభ్యులు కింకె రవిశంకర్ గారు ఆ గ్రామానికి రావడం, ఆ గ్రామానికి వచ్చే రహదారిలో రామసాగర్ దత్తపల్లి గ్రామ ప్రజలు మంత్రుల కాన్వాయ్ను అడ్డుకోవడము. ఎందుకు అడ్డుకున్నారంటే కొండగట్టు బస్సు ప్రమాదంలో న్యాయం జరగలేదు, ఎన్ఎంపల్లి ప్రాజెక్టు నుండి నీళ్ళు వస్తలేవని ఎమ్మెల్యే గారు డౌన్ అవడము, కించపరిచే వ్యాఖ్యలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ రైతులకు పూర్తి పైసలు ముట్టిన తర్వాత ఆ కాంట్రాక్టర్కు నోటీస్ ఇచ్చి అతన్ని తొలగించి తిరిగి టెండర్ ఏర్పాటు చేసి ఆ పని చేపట్టాలి. ఆ పని మనమేదో పని చేసుడో చాలేసుడో కాదు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సంస్థ చేపడుతుంది. దీన్ని తెలిసిన నాయకులు కూడా కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.